स्टार हॉस्पिटल सुखी भव पवर्ड बाय अग्रीगोल्ड आयुर् सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय को तिरिगि स्वागतम। చర్మం పై పెద్దగా కోతలు గాట్లకు తోడు తీవ్రమైన రక్తస్రావం జరిగే ఓపెన్ సర్జరీలు అంటే ఇప్పటికీ మనలో చాలా మందిలో వెన్నులో వణుకే, ఇక క్యాన్సర్ సర్జరీలు అంటే మరింత భయపడిపోతూ ఉంటారు। అయితే ఇదంతా ఒకప్పటి మాట। మినిమల్లీ ఇన్విజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు చర్మం పై పెద్దగా కోతలు గాట్లు పెట్టవలసిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది। ఒక్క చుక్క రక్తం చిందకుండానే సర్జరీ చేయగల వీలు కలుగుతోంది। కోతల్లేని క్యాన్సర్ సర్జరీల గురించిన పూర్తి వివరాలను డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం। మినిమల్లీ ఇన్వేసివ్ సాంకేతికత ప్రత్యేకత ఏంటి? ఇంత ముందు కాలంలో క్యాన్సర్ సర్జరీ అనగానే పెద్దగా కోత కోసి, అంటే క్యాన్సర్ సర్జరీ అంటేనే క్యాన్సర్ వచ్చిన భాగము, ఆ తర్వాత దాని పక్క నుండి ఆర్గన్ అంటే లింఫ్ కణజాలము, దాని పక్క నుండి సాఫ్ట్ టిష్యూ అంతా కూడా దూరంగా తీసివేయాలి అనేది ఒక కాన్సెప్ట్. అందుకని పెద్దగా కోత కోసి ఈ క్యాన్సర్ సర్జరీని చేయడం జరిగేది. ఈ మధ్యకాలంలో ఇదే సర్జరీని కీ హోల్ పద్ధతిలో చేస్తున్నాం, అంటే మినిమల్లీ ఇన్వేజివ్ ఫ్యాషన్. ఉదాహరణకి అబ్డామిన్లోని ఆర్గన్స్లో కానీ లేకపోతే చెస్ట్లో ఉండే ఆర్గన్స్, ఉదాహరణకి అన్న వాహిక క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా చెస్ట్ అంతా పూర్తిగా కోసి లంగ్ని రిట్రాక్ట్ చేసి ఆ తర్వాత ఈసోఫేగస్ దగ్గరికి వెళ్ళి అన్నవాహిని పూర్తిగా తొలగించబెట్టడం జరుగుతుండేది. ఇప్పుడు ఇదే పద్ధతిని సింపుల్ 3 హోల్స్, ఒక 5 మిల్లీమీటర్ హోల్స్ 2, 1 సెంటీమీటర్ హోల్ 1 వేసి కెమెరా పోర్టు, రైట్ హ్యాండ్ వర్కింగ్ పోర్టు, లెఫ్ట్ హ్యాండ్ వర్కింగ్ పోర్టుతో కనుక చేసినట్టయితే, మనం ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో ఎంత టిష్యూ తీసివేసేవాళ్ళము, అంటే ఎంత కణజాలాన్ని మనం పూర్తిగా తీయాలో అంతటిని కూడా ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేయవచ్చు. అది మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే నార్మల్ కణజాలానికి ఎటువంటి రిట్రాక్షను, డ్యామేజు, స్ట్రెస్, స్ట్రెయిన్ లేకుండా డైరెక్ట్గా ఆర్గన్ దగ్గరికి వెళ్ళి దాన్ని సర్జరీ చేసేస్తామన్నమాట. సంప్రదాయ సర్జరీలతో పోలిస్తే కోతలు లేని సర్జరీలు ఏ విధంగా మెరుగైనవి? ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేసినప్పుడు నార్మల్గా ఉండే టిష్యూస్ని, కణజాలాన్ని కానీ, ఇంటెస్టైన్స్ని కానీ పెద్దగా టచ్ చేయకుండా, ముట్టుకోకుండానే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్ కనుక, ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్ కనుక తీసుకున్నట్టయితే ఇంటెస్టైనల్ ఆర్గన్ అన్నింటినీ ఏమి టచ్ చేయకుండా అబ్డామిన్లో CO2 మనం ఇన్ఫ్లేట్ చేసి ఈ ఇంటెస్టైన్స్ అన్నింటిని పక్కకు తొలగించి వేసి ఆ సర్జరీ క్యారీఅవుట్ చేయడం జరుగుతుంది. చిన్న హోల్స్, ఒక 3 or 4 హోల్స్తో ఈ సర్జరీ మొత్తం చేసినట్టయితే, అంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా స్మూత్గా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దగా కోత కోసి మజిల్స్ అన్ని కట్ చేసి ఇంటెస్టైన్స్ అన్నింటిని రిట్రాక్ట్ చేసి దానికి ఒక మాప్ పెట్టి ఆ తర్వాత ఈ గర్భసంచి సర్జరీ క్యారీఅవుట్ చేయడం జరిగేది. సో దీనివల్ల పోస్ట్ ఆపరేటివ్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది, రికవరీ చాలా స్లోగా ఉంటుంది. ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేసేటప్పుడు మనం మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్తో చేస్తాం. మామూలుగా కంటితో చూసేదానికన్నా 10 నుంచి 16 సార్లు ఎక్కువ, 16 టైమ్స్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అలా చేసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము, ఆ క్యాన్సర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో, ఈ లింఫ్ గ్లాండ్స్ అన్నీ చాలా ప్రిసైజ్గా కనబడతాయి. సో చాలా పర్ఫెక్ట్గా తీసేస్తాం. ముఖ్యంగా పెల్విస్ అంటే కింది పొట్టలో ఉండే భాగాలు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా చాలా ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా చూడగలుగుతాం, తద్వారా దాన్ని పూర్తిగా తీసివేయగలుగుతాం. అంటే ఓపెన్ సర్జరీ కన్నా చాలా ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఎలాంటి క్యాన్సర్ సర్జరీలో మినిమల్ సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది? ఏ క్యాన్సర్ అయినా సరే సర్జరీ ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ పద్ధతిలో ఇంకా పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా చేయవచ్చు. ఉదాహరణకి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాం అనుకోండి, రెక్టల్ క్యాన్సర్ సర్జరీ మనం మోషన్ పోయే మార్గం యానల్ కెనాల్ అంటాం. యానల్ కెనాల్లో ఉండే స్పింక్టర్ చాలా ఇంపార్టెంట్, అంటే మన మోషన్ని నియంత్రించడానికి ఆ యానల్ కెనాల్ దగ్గర ఉన్న స్పింక్టర్ మనకు ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కాలంలో ఈ యానల్ కెనాల్కి దగ్గరగా వచ్చే క్యాన్సర్స్లో రెక్టమ్ని, యానల్ కెనాల్ని పూర్తిగా తొలగించి పర్మనెంట్గా పేగును బయటపెట్టడం జరిగేది. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్, యానల్ కెనాల్ని మనం అసలు విజువలైజ్ చేయలేము, ఎందుకంటే అది లోపల ఉంటుంది. ఆ అబ్డామిన్ ఓపెన్ చేసి మన తల లోపల పెట్టినా కూడా మనకు కనబడనంత దూరంగా ఉంటాయి. అదే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 0° స్కోప్ కానీ 30° స్కోప్ సన్నగా ఉంటుంది, దాన్ని డైరెక్ట్గా ప్లేస్ చేసి కరెక్ట్గా ట్యూమర్ వచ్చిన భాగాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్కి దూరంగా కట్ చేసి, ఇవన్నీ ఇంతకుముందు చేయగలిగే వాళ్ళం కాదు, ఎందుకంటే కనబడేవి కావు కాదు కాబట్టి. ఇప్పుడు ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి, ఇంతకుముందు కాలంలో ఏదైతే పర్మనెంట్గా బయటపెట్టాలి అనుకునేదాన్ని ఇప్పుడు లోపలే జాయిన్ చేసి నార్మల్గా మోషన్ పోవడానికి ఏర్పాటు చేయగలుగుతున్నాం. అలాగే ఈసోఫేజియల్ సర్జరీ,
ఇంతకు ఈసోఫేజల్ సర్జరీ ఈసోఫేజల్ క్యాన్సర్స్ అన్నీ కూడా జనరల్గా ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా కనబడుతుంటాయి. స్మోకర్స్లోనూ ఆల్కహాలిక్స్లోనూ ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ఇప్పుడు ఇదే 80-year-old పర్సన్లో కూడా ఈసోఫేజల్ సర్జరీ చక్కగా చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. పక్కటెముకలు కొంచెం కూడా కోయకుండా రెండు పక్కటెముకల మధ్యలో ఒక చిన్న 3 holes చేసి ఈసోఫేగస్ని అంతా మొబిలైజ్ చేయగలుగుతున్నాం. ఈ 10-16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్తో స్కోప్ దగ్గరికి వెళ్ళి ఈసోఫేగస్ని చాలా ప్రిసైజ్గా అంత చక్కగా ఆబ్జెక్టివ్గా స్క్రీన్ మీద చూస్తూ ఆ ఈసోఫేగస్ అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేస్తూ చూస్తూ తీయగలుగుతున్నాము. కిడ్నీ ట్యూమర్స్ కూడా చాలామంది అడుగుతుంటారు కిడ్నీ ట్యూమర్ని ఎలా బయటకు తీస్తారు అని. యా పర్ఫెక్ట్గా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో రీనల్ ఆర్టరీని రీనల్ వెయిన్ని చాలా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటిని లైగేట్ చేసి ఆ తర్వాత ట్యూమర్ అంతా కూడా దాని క్యాప్సూల్తో పాటు లింఫ్నోడ్ డిసెక్షన్ కూడా చాలా ప్రిసైజ్గా చేసి ఆ తర్వాత దాన్ని ఒక ఎండో బ్యాగ్లో పెట్టి చిన్న ఇన్సిషన్ ఇచ్చి దాన్ని తీసివేయడం జరుగుతుంది. సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? క్యాన్సర్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఓపెన్ సర్జరీ నుంచి మనం స్లోగా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలోకి వెళ్ళిపోతున్నాం. క్యాన్సర్ పద్ధతిలో ప్రాబబ్లీ ప్రిసైజ్గా ఇంకా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేయడానికి ట్యూమర్ వచ్చిన భాగము అలాగే ట్యూమర్ ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి మనకు అనేక రకాలైన స్కానింగ్ పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే డ్యూరింగ్ ఇంట్రా ఆపరేటివ్ పీరియడ్లో కూడా ఇంట్రా ఆపరేటివ్ లాప్రోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. ఇలా ఈ న్యూయర్ ఎక్విప్మెంట్ ద్వారా ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీని ఇంకా ఈజీగా చేయగలుగుతున్నాము. కొత్తగా 3D కెమెరాస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంతా కూడా మనం 2D విజన్లో చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 3D కెమెరాస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా మనం ఓపెన్ సర్జరీతో చూసిన దానికన్నా ఇంకా 100 times పర్ఫెక్ట్గా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ 3D లో కనుక చూసినట్టయితే ఇంకా ప్రిసైజ్గా మనకు ఓరియంటేషన్ అది సక్రమంగా ఉండి సర్జరీ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఈ కొత్త కొత్త మార్పుల ద్వారా ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇంకా మనకి యూస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది.